హాయ్ అండి, వెల్కమ్ టు ప్రజ్యోస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ డెలీషియస్ డెజర్ట్ రస్మలై. ఈ స్వీట్ టేస్ట్తో పాటు చూడ్డానికి కూడా చాలా రిచ్గా ఉంటుంది. నార్మల్గా రస్మలై అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ ఇన్స్టంట్ రస్మలై ప్యాటీస్తో ఈ స్వీట్ని ఎవరైనా చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. మరి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక లీటర్ చిక్కటి పాలు తీసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ నేను బాయిల్ చేసినటువంటి మిల్కే తీసుకుంటున్నాను. పచ్చిపాలు తీసుకుంటే మరగడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోపు ఒక మిక్సీ జార్లో 10-12 కాజు, 25-30 పిస్తా, 3 ఇలాచీ, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాయిల్ అయినటువంటి పాలపైన మిగడేమైనా పేరుకుంటే తీసి పక్కన పెట్టేసేయాలి, లేదంటే మిగడ ప్యాచెస్గా ఉండిపోయి స్వీట్ తినేటప్పుడు చాలామంది ఇష్టపడరు. మీకు మిగడ కనుక ఇష్టమైతే దీన్ని గ్రైండ్ చేసి చివరిలో కలుపుకోవచ్చు. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి కాజు పిస్తా పౌడర్ని ఈ మిల్క్లో కలుపుకోవాలి. కొంచెం గార్నిషింగ్కి తీసి పక్కన పెడుతున్నాను. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 మినిట్స్ వరకు ఈ పాలను మరిగించాలి. 2-3 మినిట్స్ తర్వాత మరుగుతున్నటువంటి పాలలో 2 inches కుంకుమ పువ్వు, 75 grams షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ గ్రైండింగ్లో నేను 1 tablespoon షుగర్ వేసేసాను, రిమైనింగ్ షుగర్ ఇప్పుడు వేస్తున్నాను. 1 liter మిల్క్కి 75 grams షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్వీట్ లెవెల్ కనుక తక్కువగా తినేవాళ్ళు 50 grams వరకు వేసుకుంటే సరిపోతుంది. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ బిలో మీడియం ఫ్లేమ్లో 8-10 మినిట్స్ వరకు పాలను మరిగించాలి. మిగడ ఫామ్ అవ్వకుండా మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా కలుపుతూ పాల కన్సిస్టెన్సీ కొద్దిగా చిక్కబడి లైట్ ఎల్లో కలర్ వచ్చే వరకు పాలను మరిగించాలి. ఇలా పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి పాలను కొద్దిగా చల్లారనివ్వాలి. మిల్క్ టెంపరేచర్ వార్మ్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనము ఇన్స్టంట్ రస్మలై ప్యాటీస్ని దీంట్లోకి వేసుకుందాం. మనకు సూపర్ మార్కెట్స్లో, గ్రాసరీ స్టోర్స్లో రెడీ టు యూజ్ రసమలై ప్యాటీస్ ఇలా టిన్లో సీల్ చేసి దొరుకుతాయి. వీటిని మనము డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసే ముందు టిన్నుని ఒకసారి వాష్ చేసి వైప్ చేసుకుంటే మంచిది. వీడియోలో చూపించిన విధంగా టిన్ లిడ్ని పైకి పుల్ చేస్తూ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడం చాలా ఈజీ. ఈ ప్యాటీస్ షుగర్ సిరప్లో సోక్ చేసి ఉంటాయి. వీటిని అరచేతిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జెంటిల్గా సిరప్ మొత్తము డ్రైన్ అయ్యే విధంగా హ్యాండ్స్తో ప్రెస్ చేయాలి. ఇలా లైట్గా అయినటువంటి ప్యాటీని మిల్క్లో డిప్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్యాటీస్ మిల్క్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. షుగర్ సిరప్ కనుక సరిగ్గా డ్రైన్ చేయకపోతే వాటరీగా ఉంటుంది, సిరప్ టేస్ట్ డామినేట్ చేస్తుంది. ఇలా అన్ని ప్యాటీస్కి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మిల్క్లో వేసి డిప్ చేయాలి. టిన్లో ఉన్నటువంటి షుగర్ సిరప్ని వాడాల్సిన అవసరం లేదు. చివరిలో కొన్ని బాదం పలుకులు, ముందుగా ప్రిపేర్ చేసినటువంటి పిస్తా పౌడర్ని గార్నిషింగ్ చేసుకొని కొద్దిగా ప్రెస్ చేయాలి. మొత్తం వేడి తగ్గిపోయి రూమ్ టెంపరేచర్ వచ్చాక లిడ్ క్లోజ్ చేసి అట్లీస్ట్ 2 hours రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. 2 hours తర్వాత ప్యాటీస్ అన్ని మిల్క్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకొని కూల్ అండ్ జ్యూసీ రస్మలై రెడీ అయిపోయింది. ఈ డిలీషియస్ రస్మలై సర్వ్ చేసుకునే ముందు ఇంకొకసారి మిల్క్లో డిప్ అయ్యేలా ప్రెస్ చేస్తూ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. నెక్స్ట్ డేకి అయితే ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చిన్న చిన్న పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి ముందు రోజే కనుక ఈ స్వీట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే డెజర్ట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.